ఆవిడ స్పీడ్ చూస్తాంటే గ్రీష్మది వామ్మో అనిపించలే. ఈ టైంకి ఇదే సరిపోతుంది అని కూడా మనసులో అనిపిస్తూ ఉండు. అయ్యో లేదు అంకెల్, మహానాడు స్పీచ్ అయిన తర్వాత వెనక్కి కూర్చుని నేను మాట్లాడి వెనక్కి తిరిగేటప్పుడు శూన్యంలోకి చూస్తున్నారు. నేను మమ్మీ అన్నానంటే సారేమనుకున్నారో తల్లి, ఏం అలా మాట్లాడవు, ఎందుకు మాట్లాడవు, ఏం మాట్లాడలేదు. ఫస్ట్ వాడు సారేమనుకున్నారో తల్లి అన్నాను. లేదు లేదు మమ్మీ, నేను సార్ని తర్వాత అడుగుతాను, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. హీ వాజ్ వెరీ అంటే ఆయన సపోర్టింగ్, ఎస్ ఎస్. ఆయనకి ఏంటంటే ఈ తొడగొట్టే వాళ్ళు కావాలి అంకుల్. నేను ఒకటి అంకుల్ చెప్పాను, పూట మహానాడు స్పీచ్ లో తొడగొట్టడానికి ఏంటి ఇన్స్పిరేషన్? అసలు ఇన్స్పిరేషన్ ఏం లేదు అంకుల్. నేను యాక్చువల్లీ నా స్పీచ్ తయారు చేసుకున్న దానికి ఏంటి అని అంటే, రాష్ట్రంలోని ఎగ్స్ కన్నా బాగా డ్రగ్స్ అమ్ముతున్నారు అని ఒకటి, ఉమెన్ కి ప్రొటెక్షన్ లేదు, తర్వాత రాష్ట్రం కుదేలైపోయింది, అప్పుల పాలలో ఉంది. ఇది ఈ పాయింట్స్ తీసుకున్నాను నేను మాట్లాడుకుందామనుకుని నా హెడ్ లో ప్రిపేర్ అయ్యాను. అంటే ఈవిడ వల్ల ఒకటి ఏంటి అని అంటే రాసుకునే అలవాట్లేదు, హెడ్డే ప్రిపేర్ అయ్యాను, మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. కరెక్ట్గా అక్కడికి వచ్చి ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నాకన్నా ముందు మాట్లాడే అనితక్క కానివ్వండి, సంధ్య కాక కానివ్వండి, వాళ్ళందరూ ది కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ది పాయింట్స్, అన్ని క్లియర్గా నీట్గా చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఇదేంటి ఇది కంటిన్యూ చేయడం చెప్పారు కదా అనుకోని, ఆ తర్వాత ఎగ్జాక్ట్గా మహానాడు స్పీచ్ కన్నా 2 నెలలు ముందట ఇలాగే ఒక మామూలుగా నేను డిబేట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ నేను ఒక టాపిక్ ఎలా వచ్చింది అని అంటే, ఆడవాళ్ళకి రాష్ట్రంలోని ప్రొటెక్షన్ లేదు, ఆడవాళ్ళకి ఇంత రేపులు జరుగుతున్నా ఎందుకు పోలీసులు స్పందించడం లేదు, ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు అని అంటే, ఆయన నిన్ను ఎవడైనా రేప్ చేశాడా అని అడిగాడు. నాకు ఆ రోజు కాలింది. ఉమెన్ కమిషన్కి రాశాను, హ్యూమన్ రైట్స్ కమిషన్ రాశాను, ఎస్సీ ఎస్టీ కమిషన్కి రాశాను, వాళ్ళ దగ్గర నుంచి నోటీసెస్ వచ్చి అది నడుస్తుంది, నాట్ టాకింగ్ అబౌట్ స్టేట్, నేషనల్ రాశాను. అవన్నీ ఇక్కడ ఎలా స్పందించరు కాబట్టి అదంతా నడుస్తూ ఉండింది. ఇది నా లోపల రగులుతున్న మంట. అంటే నీకు మీకు ఎవడైనా రేప్ చేస్తేనే తప్పితే నువ్వు ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడవా, గుర్తించరా మీరు? అంటే మాకు మాట్లాడే ఆడవాళ్ళకి సపోర్టివ్గా నీకు రేప్ అయిపోతే, మర్డర్ అయిపోతే, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే, నీ ఇంట్లో ఏదైనా జరిగితే తప్పితే నువ్వు స్పందించలేవా అని మరుగుతున్న ఏదేమంటారు వాల్కెనో, అది లావా, అది బర్స్ట్ అయిపోయింది. ఇది బర్స్ట్ అయిపోయింది, అది ఇంకా ఎవరు కంట్రోల్ చేయడానికి లేదు, అది నా చేతుల్లో కూడా లేదు. చప్పట్లు పెరిగాయి, తర్వాత కొంతమంది పార్టీలోనే వచ్చిన వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు, థ్రెట్ కాల్స్ వచ్చాయి ప్రైవేట్ కాల్స్ లో నుంచి, ఇంకోసారి మాట్లాడితే నిన్ను మర్డర్ చేస్తాము, ఇచ్చేస్తాము. ఓ అమ్మో, మేము 2 నెలలు నడిచింది ఆ యుద్ధం. ట్రోల్స్ కనిపించే ట్రోల్సే అంకుల్, మిగతావి అయితే చెప్పలేను అసలు. ప్రైవేట్ కాల్స్ నుంచి హౌ డేర్ యూ, హౌ దిస్, హౌ దట్ అనుకోని నేనంతా ఇలా విని అయిపోయిందా థ్యాంక్ యూ అని పెట్టేసేదాన్ని. చిరాకు కూడా అవసరం లేదు, నేను చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత నాకు అసలు, నేను చాలా మెడిటేషన్ సాధన అవన్నీ చేస్తాను, చెప్పాల్సింది చెప్పేసి చక్కగా ఇంటికి వచ్చి అరగంట సేపు సాధన చేసి జరిగిపోయింది జరిగిపోయింది, సెట్ ఇస్ డన్ డన్ ఇస్ డన్ అని అనుకుని వదిలేసాను. అబ్బే 1% కూడా లేదు, నేను కొట్టమంటే మళ్ళీ కొడతాను, గోబు మీద కొట్టమన్నా సరే మళ్ళీ కొడతాను, నాకేం ప్రాబ్లం. తప్పు చేసిన వాళ్ళని కొట్టడంలో తప్పు లేదు అంకుల్. నేనేమి పున్నయ్య గారి మనవరాళ్ళుగా గోబు చూపిస్తే ఇంకో గోబు చూపించమని పున్నయ్య గారు ఎప్పుడు నాతో చెప్పలేదు. నాతో ఆయన ఒకటే చెప్పారు, నీకెవరైనా తప్పు చేశారు అని అనిపిస్తే 2 గోబలు అదరగొట్టినట్టు చెప్పమని ఆయనే చెప్పారు నాకు. సో నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆయన చెప్పారో లేదో కానీ మొత్తంగా ఆయన వాడుకుంటున్నావు, సక్సెస్ఫుల్గా వాడుకుంటున్నావు. చెప్పారు చెప్పారు, చాలా ఇండిపెండెంట్ గడుచుపిండమే తప్పదు అంకుల్. ఇప్పుడు ఈ కాలంలోనే చాలా సాఫ్ట్ గా ఉంటాం, చాక్లెట్ బాయ్ లాగా అయ్యో పాపం అన్న టైప్ లో నేను లేదు. అబ్బే లేదు, ఏం మీద పడిపోయి అరిచేస్తున్నారు. ఇంకా కూడా అంత సాఫ్ట్ గా ఉంటే జనం కూడా ఓటీ ఈ పిల్లలు నమ్ముకుంటే ప్రొడక్షన్ కూడా ఉండదు అని చెప్పి ఉన్నవాళ్ళు కూడా పోతారు, ధైర్యంగా ముందుకెళ్లాల్సిందే. సో చిన్నప్పటి నుంచి బాగా అల్లరి ఎక్కువ ఉండేదంట కదా, బాగా అల్లరి చేసేదాన్ని. కొంచెం అన్నయ్యకి నాకు 11 మంత్స్ ఏ తేడా, తన ప్రీమియర్ షోర్ చైల్డ్. సో నేను సో మేమిద్దరంకి ఏంటి అని అంటే, అబ్బాయిలాగా నన్ను అంటే అన్నయ్య ఏం జీన్స్ ప్యాంట్ వేస్తే నేను వేయాలి, బూట్స్ వేస్తే నేను వేయాలి, అన్నయ్య కరాటే వేస్తే నేను కరాటే, కర్ర సాం చేస్తే కరాటే, అన్ని వచ్చా అంకుల్, అన్ని వచ్చు. బాక్సింగ్, ఐ హార్స్ రైడింగ్, కర్ర సాము, కర్ర సాము,
అన్ని చేస్తాను. మొగరాయిడ్లాగే పెరిగాను నేను. చాలా ప్రౌడ్గా కూడా చెప్పుకుంటాను. నాకు ఏముంది నా దగ్గరికి ఎవరైనా, ఇప్పుడు కూడా చాలా మంది గన్మ్యాన్ని పెట్టుకో, ముగ్గురు గన్మ్యాన్లు పెట్టుకో అని అంటే, గన్మ్యాన్ గిన్మ్యాన్ అవసరం లేదు, నా బ్యాగ్లో ఎప్పుడు పెప్పర్ స్ప్రే ఉంటుంది, ఎవడైనా వచ్చాడంటే ఆడు కళ్ళు పోతాయి అని అని చెప్తాను. ఫైట్ చేస్తే 4-5 పీపుల్ ఒక్కసారిగా గట్టిగా ఉన్న వాళ్ళని ఐ కెన్ ఈజీలీ ఈజీగా గోప ఫస్ట్ కొట్టడం స్టార్ట్ చేస్తే మరి ఇంకా ఆగదు అంకల్, గంట సేపు డైరెక్ట్ కొడతాను. థియేటర్స్ లోని మా ఫ్రెండ్స్ నేర్పిస్తుంటే కొంతమందిని పీకాను. అలాగే గట్టిగా గట్టిగా మామూలుగా కాదు, అక్కడక్కడే వాళ్ళు. నేను ఉన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా, ఐ కమ్ ఫ్రమ్ ఏ గర్ల్స్ స్కూల్, విల్లా మేరీ గర్ల్స్ కాలేజ్ లో చదివాను. సో మాదంతా గర్ల్స్ బ్యాచ్ ఎక్కువ. అన్న ఎప్పుడు ఉండేవాడు ఈ డ్రెస్ సూట్ అవ్వదుగా కరాటలో ఫైట్. మరి ఇప్పుడు పాలిటిక్స్ లో ఇది అయ్యపోతే సూట్ అవ్వదు. అంతే అంకిల్, అది అయ్యపోతే. నేను స్టార్టింగ్ లో రాజాంలో చెప్పాను కదా మీకు, వార్డ్ లో పనిచేసినప్పుడు మార్నింగ్ వెళ్ళేదాన్ని ట్రాక్ ప్యాంట్స్ అవన్నీ మామూలుగా వర్క్ కోసం అని అంటే ఒక షర్ట్ వేసుకొని వెళ్ళేదాన్ని. అసలు ఫస్ట్ నేను 92 లో పుట్టానంటే నా వయసు 40. ఆ ప్యాంటు షర్ట్ వేసుకుంటే ఎవరో 20 ఇయర్స్ కాలేజ్ పిల్ల, ఇంకా వయసు ఉంది లే అని అంటారు. నా వయసు 40 నేను చెప్పుకుంటుంటాను. అదే చెప్తున్నా, మామూలుగా ఆడపిల్లల వయసు అడగదు అంటారు, చెప్పరు. నువ్వేం వద్దనుకో, ఇప్పుడు 40 అని చెప్తున్నావు ఏంటి అసలు? మరి నన్ను చిన్నపిల్లలు అనుకుంటున్నారు ఇంకా చాలా వయసు ఉంది, ఇప్పుడు ఎందుకు కంగారు పడిపోతున్నావు, రాజకీయాల్లో అన్నోళ్ళు ఉన్నారు మా జిల్లాలోని. అందుకే నాయన నేనేం పసిపిల్లను కాదు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని చెప్పడానికి. ఐఎమ్ నాట్ ఎ కిడ్, ఐ సీన్ అలాట్. ఎంత మరి పసిపిల్లని కాదు మీరు అనుకున్నట్టు, అదృష్టవశాత్తు జెనెటిక్ గా కొంచెం అది ఉండడం, లుక్ వైజ్ గా యోగా మెడిటేషన్ అంతే, కొంచెం ధ్యానం మెడిటేషన్ ఇవన్నీ తాతయ్య గారు నేర్పినవి. ఆయన 89 వరకు, ఆయన 90 ఇయర్స్ వరకు యూస్ టు డూ యోగా. సో ఆహార కానీ అవన్నీ వాటి వల్ల యంగ్ గా కనిపించవచ్చు కానీ వయసు ఆగదు, వయసు ఎక్కడ ఆగుతుంది కదా, కరిగిపోతా ఉంటుంది. అవునండి.